నమస్తే నవత టీవీ ఛానల్కి స్వాగతం కాలం ఒక ప్రవాహం అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది ఎన్నో లోయలు వంపులు మలుపులు అన్ని అధికమిచ్చి నిరంతరం తనకు తాను ముందుకు సాగుతూనే ఉంటుంది ప్రవహించిన నీరు వెనక్కు రాదు అదేవిధంగా చేజేతుల జార విడుచుకున్న క్షణాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోలేం బాల్యంలో యవ్వనంలో ఎన్నెన్నో క్షణాలను వృధా చేసుకుంటాం వయసు పైబడిన తరువాత ఒక్కసారి వెనక చూసుకుంటే అదేదో విచిత్రమైన అనుభూతి అలా చేసి ఉండకపోవాల్సిందని అలాగే చేయడం మంచిదైందని అనుకుంటూ ఉంటాం అందుకే ప్రతిసారి మన అనుభవాలను కష్టాలను సుఖాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాలి అవే మనకు పాఠాలు గుణపాఠాలు ఓ రోజు ఓ ధనవంతుడు ఓ అడవి గుండా పోతున్నాడు ఉన్నట్టుండి ముగ్గురు దొంగలు ఆయనను చుట్టుముట్టి బెదిరించారు ఆయన దగ్గర నుందా దోచుకున్నారు అయితే దొంగలలో ఒకడు ఇతని దగ్గరున్నదంతా దోచేసుకున్నాం కనుక ఇతడి నుండి లాభమేంటి అతనుంటే మనకు ప్రమాదం కూడా చంపేస్తేనే మనం బయటపడగలం అని ఆవేశంగా అన్నాడు ఆ మాటలతో ఆగలేదు తన దగ్గరున్న కత్తిని తీసి అతనిపై దాడికి దిగాడు ఇంతలో రెండో దొంగ అడ్డుపడి అతన్ని చంపడం వల్ల మనకేం లాభం లేదు అతనిని కట్టిపడేసి ఇక్కడే వదిలేద్దాం అతను తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు చెప్పలేడు అన్నాడు అతను చెప్పిన మాట బాగుందనుకోని దొంగలు అతన్ని తాళ్లతో కట్టి నడి అడవిలో వదిలేసి వెళ్లిపోయారు కాసేపు తరువాత మూడో దొంగ ఒకడు అతని దగ్గరకు వచ్చాడు నిన్ను మా వాళ్లు బాగా వేధించారు కదూ కొట్టారు గాయపరిచారు కదూ క్షమించు నాకు నిన్ను చూస్తే జాలు వేస్తుంది నేను నిన్ను విడిచిపెడతాను అంటూ మూడో దొంగ కట్లన్నీ విప్పి అతనిని విడిచిపెట్టాడు అంతేకాదు అడవి నుంచి అతన్ని తనతో పాటు బయటకు తీసుకువచ్చాడు నా వెంటరా నువ్వు ఏ అవాంతరం లేకుండా సులభంగా మీ ఇంటికి చేరుకోగలవు అన్నాడు దొంగ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ సరేగాని నువ్వు నాతో పాటు మా ఇంటికి రావాలన్నాడు నువ్వు నాకెంతో సహాయం చేశావు నీలోనూ ఎంతో కొంత మానవత్వం ఉంది అది నాకెంతో ఆనందంగా ఉంది నీకు కృతజ్ఞతలు అన్నాడు ఆ ధనవంతుడు నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబ సభ్యులను పరిచయం చేస్తాను నన్ను కాపాడింది నువ్వేనని వారికి చెప్తాను వారెంతో సంతోషిస్తారు అన్నాడు కానీ దొంగ తనను క్షమించమని తాను వాళ్ళింటికి రాలేనని అంటాడు అక్కడికి వచ్చినట్టు తెలిస్తే నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తారంటూ చెప్పి ఆ ధనవంతుడికి దగ్గర దారి చూపించి వెళ్ళిపోతాడు ఈ కథతో మనం తెలుసుకోవలసినవి మూడు గుణాలు అవి ఒక దొంగేమో ఆ ధనవంతుడు ఉండి లాభమేంటి అతన్ని చంపేస్తేనే మంచిదని అన్నాడు ఇది తమో గుణం ఇక రెండో దొంగ ఏం చెప్పాడు అతనిని చంపడం వల్ల మనకి ఎలాంటి లాభం లేదు అతన్ని తాళ్లతో కట్టిపడేసి వెళ్ళిపోదామన్నాడు ఇది రజోగుణం ఇక ఇంకొక దొంగ వైఖరిని సత్వగుణంగా చెప్పుకోవచ్చు సత్వగుణం దైవాన్ని చేరుకునే మార్గం చూపుతుంది మొదటి ఇద్దరు దొంగల కన్నా అతని మేలు అతను దొంగే అయినప్పటికీ అతనిలో మిగిలిన ఇద్దరిలోనూ లేని మంచి గుణం ఎంతో కొంత ఉంది కనుకనే అతను ఆ ధనవంతుడికి ఇంటికి చేరుకునే మార్గాన్ని చూపించాడు తెలుసుకున్నాం కదా మరిన్ని వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను చూస్తే ఉండండి నవతా టీవీ